శనిగ్రహ మార్పు వలన జూన్ పదిహేడు నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు తులారాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అంతే సంగతులు అంతే కాదు జూన్ పదిహేడు నుంచి ఇప్పుడు చెప్పబోయే విషయాలను తులారాశి వారు పాటిస్తే మంచి ప్రయోజనాలను పొందుతారు మరి అవేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శని ప్రభావం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి తప్పదు నెమ్మదిగా సంచరించేవాడు కావడం వల్ల మంద గమనుడు అంటారు శని ప్రతి మనిషికి అతని కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు శని రాశి చక్రాన్ని మార్చినప్పుడు అది మొత్తం పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుంది అంతేకాకుండా ఈ క్రమంలో వచ్చే శని మహాదశ చాలా ముఖ్యమైనదిగా చెప్తారు ఈ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే శని ప్రభావం తగ్గుతుంది అంటారు శనిదేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తే అతను తన భక్తులను కష్టాల నుంచి రక్షిస్తాడు శని గ్రహ మార్పు వలన జూన్ పదిహేడు నుంచి నవంబర్ నాలుగు వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఉద్యోగం ఈ సమయంలో తులారాశిలో జన్మించిన వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది శని ప్రభావం వలన వృత్తిపరంగా ఈ సమయంలో అనుకూలిస్తుంది ఈ సమయంలో మీరు చేసే పనులు విజయవంతం అవడం వలన మీరు వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు మీ పై అధికారుల నుంచి కానీ సహోద్యోగుల నుంచి కానీ సహాయ సహకారాలు అందుకుంటారు అయితే శని అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మిత్రులు కానీ సహోద్యోగులు కానీ సమయానికి సహాయం చేసి మీకు ఉన్న సమస్యలను తొలగిస్తారు అయితే కొంతమంది ఈ సమయంలో వృత్తిపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా మీరు గతంలో చేస్తానని ఒప్పుకున్న బాధ్యతలను పనులను సరిగ్గా పూర్తి చేయడంలో విఫలమవుతారు దాని కారణంగా మీపై అధికారుల కోపానికి గురవుతారు అంతేకాకుండా ఈ సమయంలో చాలా పనులు వాయిదా పడడం కానీ ఆగిపోవడం కానీ జరగడంతో కొంత ఇబ్బందికి గురవుతారు అనవసరమైన మాటల కారణంగా అవమానాలకు గురవడం కానీ గౌరవ మర్యాదలు కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మీకు ఈ సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా పనుల విషయంలో వాయిదాలు వేయకుండా నిజాయితీగా ఉండడం అలాగే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం చేయండి మాటల కంటే ఎక్కువ చేతలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన మీకు వచ్చే సమస్యలను దూరం చేసుకోగలుగుతారు ఆరోగ్యం తులారాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా తల మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో అలాగే మానసిక ఆందోళన విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఏ విషయంలో అయినా ఆవేశానికి గురి కాకుండా శాంతంగా ఉండి మీ మానసిక ఆందోళనలను పెంచుకోకుండా ఉండడం మంచిది రాహు ప్రభావం కారణంగా మానసిక ఆందోళన ఆవేశం పెరిగే అవకాశం ఉంటుంది కొంత గురువు కారణంగా రక్తం మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది కనుక మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా జూలై మధ్య కాలంలో మీరు శారీరక రుగ్మతలు మానసిక ఉద్రిక్తతతో బాధపడాల్సి రావచ్చు ఆరోగ్యం విషయంలో ఆవేశానికి లోను కాకపోవడం ముఖ్యంగా వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది మీ ఆవేశం మీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి కుటుంబం ఈ సమయంలో కుటుంబ పరంగా తులారాశి వారికి మిశ్రమంగా ఉంటుంది ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఫలితం రావడంలో ఆలస్యం అవడమే కాకుండా దానికి తగిన గుర్తింపు కూడా రాకపోవచ్చు దాని వలన మీరు నిరాశా నిస్పృహలకు అసహనానికి గురవుతారు వృత్తిలో అభివృద్ధి వచ్చినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతుంటారు అయినప్పటికీ మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తారు దాని కారణంగా కుటుంబ జీవితానికి దూరం అవుతారు ఆరంభంలో చివరలో శని ప్రభావం వలన ఈ పరిస్థితుల్లో కొంత అనుకూలమైన మార్పు వస్తుంది గతంలో ఉన్న పని ఒత్తిడి తగ్గి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అయితే గతంలో చేసిన కొన్ని పనుల కారణంగా ఉద్యోగంలో మార్పు జరుగుతుందేమో అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఆలస్యం తగ్గినప్పటికీ మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశాలు కూడా తగ్గుతాయి దానివలన వృత్తిలో అభివృద్ధి కోసం కొంత కష్టపడాల్సి ఉంటుంది అంతేకాకుండా మీ సహోద్యోగులు కానీ మీకు నష్టాలు చేయాలనుకునే వారు కానీ ఈ సమయంలో మీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అటువంటి వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేయకూడదు జులై తర్వాత కొంతకాలంగా తక్కువగా ఉన్న పని ఒత్తిడి మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది మీరు ఈ సమయంలో పేరు ప్రతిష్టల కోసం పనిచేసే అవకాశం ఉంటుంది చేసే ప్రతి పనికి గుర్తింపు రావాలని బలమైన కోరికతో పనిచేయడం వలన పనిపై శ్రద్ధ తగ్గి ఇతర విషయాలపై శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది ఫలితంపై దృష్టి పెట్టకుండా మీరు చేసే పని నిజాయితీగా చేయడం వలన ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు ఆర్థిక స్థితి తులారాశి వారికి ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది గురువు మధ్యమంగా ఉండడం వలన డబ్బు వచ్చినప్పటికీ అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనవసరమైన ఖర్చులకు గొప్పలకు పోయి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం సంవత్సర ఆరంభంలో శని దృష్టి లాభస్థానంపై ఉండడం వలన లాభాలు తగ్గుతాయి అంతేకాకుండా పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు కూడా గతంలో వచ్చినట్టుగా కాకుండా కొంత తగ్గుతాయి తిరిగి జూలై నుంచి ఖర్చులు తగ్గుముఖం పడతాయి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అంతేకాకుండా శుభకార్యాలకు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు పెడతారు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారం స్వయం ఉపాధి ఈ సమయంలో శని ప్రభావం వల్ల మీకు జీవితంలో పురోగతి ఉంటుంది మీరు వ్యాపారంలో ఆశించిన లాభాన్ని పొందుతారు దానిలో అభివృద్ధిని సాధిస్తారు అయితే గురువు కేతువు వల్ల వ్యాపారంలో ఆర్థికంగా కొంత సమస్యకు గురయ్యే అవకాశం ఉంటుంది భాగస్వాముల మధ్య మనస్పర్ధలు ఏర్పడడం వలన వ్యాపారంలో అనుకొని మార్పులు చోటు చేసుకుంటాయి జులై మధ్యలో తిరిగి శని అనుకూలంగా ఉండడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపార విషయంలో తొందరపడకుండా ఆలోచనతో ముందడుగు వేయడం మంచిది రాజకీయాల్లో ఉన్నవారికి ముఖ్యమైన స్థానములు పొందే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి మీరు కొంతమంది రాజకీయ ప్రముఖులను కలుస్తారు కళాకారులు అలాగే స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు అనాలోచిత చర్యల కారణంగా మంచి అవకాశాలను కోల్పోతారు మీ ప్రవర్తన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు లేని గొప్పతనాన్ని ఆపాదించుకోవడం కానీ లేదా అహంకారంతో వచ్చిన అవకాశాలను వదిలించుకోవడం కానీ చేసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది పరంగా సానుకూల మార్పులు వస్తాయి సంవత్సరం ప్రారంభంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు అయితే మీరు కష్టపడి వాటిని అధిగమించగలుగుతారు మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకొని అందరి చేత ప్రశంసలు అందుకుంటారు వ్యాపార యజమానులు జాప్యం మందగించిన వ్యాపార వృద్ధితో స్తబ్దుగా ఉన్న కాలాన్ని ఎదుర్కొంటారు ఈ అడ్డంకులు పెట్టుబడులు వ్యాపార విస్తరణకు అంతగా అనుకూలమైన నెల కాకపోవచ్చు రాజకీయ లేదా ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు అవసరం కావచ్చు కాబట్టి నాయకులు జాగ్రత్తగా ఉండండి జ్యోతిష్య పరిహారాలు శనిదేవుడి అశుభ ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం శనిదేవుడికి నల్ల నువ్వులు ఆవాల నూనె సమర్పించండి అలాగే రుద్రాక్ష జపమాలతో ఓం శనేశ్చరాయ మహా అని నూట ఎనిమిది సార్లు జపించండి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది నల్ల నువ్వులు నల్లగుడ్డ దుప్పట్లు ఇనుప పాత్రలు ఉసిరి పప్పు వంటివి శనివారం నాడు శక్తికి తగినట్లుగా దానం చేయండి దీనివలన శనిదేవుడు ప్రసన్నుడై శుభ ఫలితాలను అందిస్తాడు శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నీరు సమర్పించండి ఏకకాలంలో ఏడు ప్రదక్షిణలు చేసి అదే రోజు సాయంత్రం ఆవాల దీపం వెలిగించండి శని గ్రహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవాలంటే శనివారం సూర్యాస్తమైన సమయంలో నల్ల గుర్రపుడెక్క లేదా పడవ మేకుతో ఉంగరాన్ని తయారు చేసి మధ్యవేలుకు ధరించండి ఇది చేసే ముందు ఖచ్చితంగా జ్యోతిష్యుల సలహాను తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి